ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం పదమూడవ అధ్యాయము ధర్మం ఉల్లింగించమని ఏ శాస్త్రము చెప్పదు ఏ సద్గురువు కూడా చెప్పడు మనకు ధర్మ సూక్ష్మము అర్థం కాక అలా అనిపించవచ్చు శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము ఆధ్యాత్మిక విద్య రెండూ కూడా చెప్తాయి కారణము ధర్మాలన్నీ సద్గురువు కృపను ప్రసాదించేవే అయితే ఆయన దృఢ విశ్వాసం ఉన్నవారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి అయినా తమను కరుణించలేదని భక్తులు వాపోతుంటారు అందుకే అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది బడేబాబాను పిలిచి నువ్వు ఆ మేకను ఒక దెబ్బతో నరుకు అన్నారు సాయి అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బడేబాబా శ్యామాను పిలిచి రాధాకృష్ణ అయ్యి వద్ద నుండి కత్తి తెచ్చి మేకను నరకమన్నాడు సాయి ఆమె మొదట తెలియక కత్తి పంపింది కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకుంది శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు సాయి అలానే దీక్షితిని ఆజ్ఞాపించారు అతడు కత్తి తెచ్చాడు కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు సరిగ్గా అతడు నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు నేనే చంపుతాను కానీ మసీదులో కాదు అన్నారు ఆ మేక కొన్ని అడుగులు బయటికి నడిచి కిందబడి చచ్చిపోయింది దాదా కేల్కర్ చాలా ఆచారపరుడు ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసం తెమ్మన్నా ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు అప్పుడు సాయి అతనిని వారించి ఇంకెవరినైనా పంపమన్నారు తరువాత అసలు మాంసమే అవసరం లేదు అన్నారు మరొకప్పుడు ఆయన చేస్తూ అతనిని పిలిచి మాంసపు పలావు ఎలా ఉందో చూడు అన్నారు అతడు చూడకుండానే బాగానే ఉంది అన్నాడు చూడకుండా బాగుంటుంది అంటావేంటి మూతదీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోకి తోశారు గరిటతో కొంచెం పల్లెల్లో వెయ్యి ఆచారం గురించి భయపడకు అని అతని ప్రేమగా గిల్లారు ఇలాంటి విషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు ఒక ముస్లిము తనకు సంతానం కలిగితే సిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక ఫలించింది అతడు సిరిడీ చేరి మిఠాయి పంచటానికి బాబా అనుమతి కోరాడు ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు అతడు నివ్వెరపోయి నేను ముస్లిముని కదా అది ఎలా సాధ్యమో అన్నారు బాబా నవ్వుతూ ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాహ్ను ఓడించాడు అని ఉగ్రులై వెళ్ళి ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదము ఆటంకం కాదని వారి భావము నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు సిరిడీ వచ్చి మసీదులు అగ్నిహోత్రము గంటలు మొదలైనవి ఉంచడం గురించి బాబాతో ముస్లింలైన మీకు ఇది తగదు అల్లా మిమ్ము సహించడు అన్నారు సాయి ఉగ్రులే నువ్వు అసలు ముస్లిమువేనా నీకు నమాజు సయ్యత్ కురానులు తెలుసా ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా వారి చావు పుటకలు ఆకలిదప్పులలో ఏదైనా భేదముందా అసలైన ఇస్లాం నాకు కూడా తెలుసు భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిము అన్నారు ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు అతనిని మూడు నాలుగు రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మం అని ఖురాన్ చెబుతుంది సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు ఒక మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనము అద్దేవారు ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు మరుసటి రోజు నుంచి అతడు సాయిని ఎలానే అలంకరించసాగాడు అతనిని వారించమని ముస్లింలు కోరిన సాయి అభ్యంతరం చెప్పలేదు వారిలో కొందరు సంగమనేరులో ఖాదీని సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలిచారు మహమ్మద్ మహద్దీన్ తంబూలి ఈ విషయము మహల్సాపతికి చెప్పాడు మరో రోజు అతడు మసీద్ ముంగిట నుంచి సాయిని పూజిస్తున్నాడు సాయి అతనిని లోపలికొచ్చి నా ముఖాన చందనమద్దు ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు హిందువులు నిర్భయంగా తమ మతానుసారము సాయిని ఆరాధించసాగారు వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవటం ద్రోహము లజ్జాకరము దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరము